యాజ్ పర్ మీ అనాలిసిస్ ఎట్లా ఉండబోతుంది రేపు రిజల్ట్స్? రేపు రిజల్ట్స్ మటుకు ఈ ఎలక్షన్ మటుకు మామూలు ఎలక్షన్ కాదండి. అసలు చాలా నెక్ టు నెక్ పోటా పోటీగా ఉంది. ఓకే, కొన్ని జిల్లాలు బాగా స్వీప్ అంటున్నారు, కొన్ని జిల్లాలు ఇటు అటుగా వస్తాయి అంటున్నారు. అందుకని ఏ రకంగా చూసినా కానీ ఇప్పుడు కాంగ్రెస్ కి పూర్తి మెజారిటీ వస్తుందని కానీ లేదంటే చాలా చాలా మెజారిటీ నియోజకవర్గాల్లో మెజారిటీలు వస్తాయి అనుకోవటానికి లేదు. దానికి ఒకటే కారణం ఏంటంటే పోలింగ్ శాతం ఇంత, వీళ్ళు ఇంత చేసిన ప్రచారాలకి ఆఖరికి ప్రధానమంత్రి వచ్చి గల్లీ గల్లీ తిరిగిన దానికి, అలాగే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు మొత్తం ఇక్కడ ఉన్నదానికి, టీఆర్ఎస్ పార్టీలో కూడా మొత్తం అసలు రెయిన్బో వాళ్ళు అన్నట్లు తిరిగిన దానికి, ఇన్ని ఇన్ని రోడ్ షోలు చేసిన దానికి, ఇంత చేసిన దానికి, అసలు వీళ్ళు ఇంతమంది కలిసి పోలింగ్ బూత్ దగ్గరికి నడిపించలేకపోయారు. ఎవరికి ఓటేస్తారనేది వేరే విషయం, అసలు ముందు పోలింగ్ బూత్ దగ్గరికి రప్పించలేకపోయారు. ఈ ఈ విషయానికి మటుకు పొలిటికల్ పార్టీలు అన్ని పాస్ మార్కులు కూడా వేయించుకోలేదు అనిపిస్తుంది. అన్ని ఫెయిల్ అయిపోయినాయి, అన్ని పార్టీలు ఫెయిల్ అయిపోయాయి. మరి ఈ పరిస్థితుల్లో ఎల్లుండు అసలు ఆ బ్యాలెట్ బాక్సులు ఈవీఎంలు తీస్తే కానీ ఏమీ చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు నా అంచనా ప్రకారం వస్తే కాంగ్రెస్ పార్టీకి జస్ట్ బొటాబొటీ మార్కులతోనే 60+ వస్తుంది. ఓకే, ఒకవేళ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి 50 వచ్చినాయి అనుకుంది, కానీ వీళ్ళకి ఒక ఎడ్జ్ ఉంది. ఓ పక్కన ఎడ్జ్ ఏంటంటే అందరూ అనుకునేటట్లు ఎంఐఎం ఉంది, ఉంది. ఇప్పుడు అది ఇది కాదు అనుకుంటే గనక అసలు బీజేపీ వాళ్ళు కూడా సరే అది సపోర్ట్. ఓకే, ఇదే బీజేపీకి సంబంధించి వాళ్ళు ఇప్పుడే ఒక ఒక వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్లో అంతర్మదనం సంబంధించి ఎట్లాంటి తెలంగాణలో మేము ఒకవేళ ఏ పార్టీకి అంగొస్తే మాత్రం ఏ మద్దతు ఇవ్వము, ఖచ్చితంగా మేము న్యూట్రల్గానే ఉంటాము, మేము ఒక 10 నుంచి 15 సీట్లు గెలవబోతున్నాము, అదే కనుక గెలిస్తే ఇక్కడ రాష్ట్రపతి పాలన వస్తే అది మాకు ప్లస్ అవుతుంది అని చెప్పేసి బీజేపీ అంటుంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అది వాళ్ళు ఎప్పుడు సవాల్ దగ్గర పేలాలు ఎరుకునే రకాలే వాళ్ళు. వాళ్ళని అసలు అంతకంటే మంచిగా మాట్లాడడానికి లేదు. ఓకే, వాళ్ళదంతా డిస్ట్రాక్షన్ అండి. ఏదైనా ప్రభుత్వాన్ని కోల్చడానికి ముందుంటారు తప్పితే ఒక నిర్మాణంలో వాళ్ళు ఎప్పుడు ముందుండరు. ఎన్ని పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూల్చిన చరిత్ర, ఘన చరిత్ర వాళ్ళది. అవును, అందుకని చెప్పి నాకేమీ వాళ్ళు ఏదో ఒక మంచికి ముందుకెళ్తారని నేనేం అనుకోవట్లేదు. కాకపోతే అసలు కాంగ్రెస్ని రానియకుండా ఉండాలి అంటే గనక టీఆర్ఎస్తో చేతులు కలిపినా కలపచ్చు, అంతే అంతే, అంతవరకే టీఆర్ఎస్ చేతులు చేతులు కలపచ్చు. మరి ఇప్పుడు జాతీయ పరంగా చూసుకుంటే ఇప్పుడు ఎంఐఎం ఒకవేళ బీఆర్ఎస్ పార్టీతో ఉండి రేపు బీజేపీ కూడా బీఆర్ఎస్ పార్టీతో ఉంటే వాళ్ళకు ప్రాబ్లంగా సిద్ధాంతపరమైన అది రాదా? దేశం మొత్తం మీద పూర్తి ఆపోజిట్ పోల్స్ విరుద్ధ ధ్రువాలు ఎవరున్నారు అంటే గనక కమ్యూనిస్టులు బీజేపీయే. వాళ్ళిద్దరే ఎప్పుడు కలవరు, కలవరు, రైలు పట్టాల మాదిరి ఉంటారు వాళ్ళు, అంతే. మిగతా పార్టీలు అన్ని పోలరైజేషన్స్ అన్ని చోట్ల అన్ని జరుగుతాయి, అన్ని నడుస్తాయి. కలుస్తుంది ఎంఐఎం పార్టీ, ఖచ్చితంగా కలుస్తుంది, ఖచ్చితంగా కలుస్తుంది. అసలు బీజేపీకి ఎంఐఎం పార్టీకి దోస్తీ లేదు, దోస్తానం లేదనుకుంటున్నారు మీరు? ఇది కొత్త విషయం ఎట్లయితే? కొత్త విషయం ఏంటండి? ఎందుకండి వెళ్ళి ఓవైసీ ఎందుకు అక్కడ పోటీ చేస్తాడు? యూపీలో ఏం పని అండి ఆయనకి? గుజరాత్లో ఏం పని అండి? బెంగాల్లో ఏం పని ఆయనకి? వ్యతిరేక ఓట్ని చేల్చడానికి వెళ్ళి పోటీ చేస్తాడు ఆయన అక్కడ. ఓకే, అట్లానే చూసుకుంటే గోషమ్మలో కూడా మొన్న రాజా సింగ్ మీద ఆయన కనీసం పోటీ కూడా పెట్టలేదు, ఆయన పోటీ పెట్టలేదు. ఇవన్నీ చూసుకుంటే మరి అలాంటప్పుడు అందుకే వాళ్ళకి కేవలం ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాగా ఉండేది కమ్యూనిస్టులు బీజేపీ. ఓకే, ఇలాంటి ఇవి ఒక సిద్ధాంతపరమైన ప్రాతిపదిక ప్రకారం వాళ్ళు అలా ఉంటారు. కానీ మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా వీళ్ళు వాళ్ళతో కలుస్తారు, వాళ్ళు వీళ్ళతో కలుస్తారు, అవసరమైనప్పుడు కూరన్నంలో కలుస్తారు, మజ్జిగన్నంలో పోట్లాడుకుంటారు. అందుకని ఇది జరగదు అనటానికి లేదు. మీరు చరిత్రలో మొత్తం ఈ భారతదేశం ముఖ చిత్రం చూసుకుంటే గనక 1925లో ఆర్ఎస్ఎస్ పుట్టింది. ఆర్ఎస్ఎస్ అని కూడా జనసంఘ్ అట్లాంటి ఆర్ఎస్ఎస్ పుట్టింది 1925లో. అదే సంవత్సరం కమ్యూనిస్ట్ పార్టీ కూడా పుట్టింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీళ్ళకి బద్ధవైరమే ఉంది తప్పితే, శత్రుత్వమే ఉంది కదా తప్పితే, వాళ్ళు చేతులు కలిపినట్టు ఎక్కడ చరిత్రలో లేదు. లేదు,
లేదు. కాబట్టి ఏంటంటే మిగతా వాళ్ళందరూ అందరితోనూ చేతులు కలిపిన వాళ్ళు.